కుమారులంగా కుమార్తెలంగా బాధ్యత కలిగి ఉండాలి మనం ఇప్పుడు భర్తలమై ఉండొచ్చు తండ్రులమై ఉండొచ్చు ఇదివరకు ఎవరు మనం కుమారులం తర్వాత ఏమయ్యాం భర్తలం తర్వాత ఏమయ్యాం తండ్రులం ఇదివరకు ఇదివరకు మనం కుమార్తెలమే కానీ ఇప్పుడు భార్యలు అయ్యారు ఇప్పుడు తల్లులయ్యారు మనం ఏం కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి మా తమ్ముడు ఏసఐ కృప వలన ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు ఆ గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు తమిళనాడు గవర్నర్ సుర్జిత్ సింగ్ బెర్నాల ఇప్పుడు మరణించారు ఆయన మా తమ్ముడికి గోల్డ్ మెడల్ అందించాడు ఆ కార్యక్రమానికి నేను మా మేమందరం వెళ్ళాం కానీ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ లోనికి రానిచ్చారు కనుక నన్ను మా నాన్నగారినే లోనికి రానిచ్చారు సుర్జిత్ సింగ్ బెర్నాల మా తమ్ముడికి గోల్డ్ మెడల్ ఇచ్చారు తన మెడలో ధరింపజేశారు రెండు గోల్డ్ మెడలు ధరింపజేయగానే నేను ఫోటో తీబోతుంటే ప్రోటోకాల్ ప్రకారం తీయకూడదు కనుక పక్కన ఆపేశారు నేను నా సెల్ ఫోన్ లో పెట్టేసాను పెట్టేశాను నా పక్కన ఒక పెద్ద ఆయన అడిగాడు ఎవరాయినా అన్నాడు మా తమ్ముడు సార్ అనగానే నా చేయి పట్టుకుని పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా మీ అమ్మ నాన్న రుణం మీ తమ్ముడు తీర్చుకున్నాడయ్యా కుబారులంగా కుమార్తెలంగా మనం ఏం కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి సలోమోన్ దావీదు భార్య బెత్సభ బెత్సభ అంటే ఊరు వాళ్ళు ఎవరికి ఇష్టం కాదు మిగతా వాళ్ళకి ఎవరికి ఇష్టం కాదు అటువంటి కుమారుడు దావీదు మరణించేటట్టున్నాడు ఉన్నాడు దావీదు మరణించేటట్టు బెత్సభ బెత్సబా ఏమనుకుని తెలుసా సలోమోన్ అప్పుడు డల్ దేవుడి దగ్గర జ్ఞానం పొందుకున్నాడు కనుక అంత జ్ఞాని అయ్యాడు అప్పటి వరకు డల్ స్టూడెంట్ అటువంటి సలోమోన్కి ఇక మార్గం లేదు తల్లికి మార్గం లేదు కానీ తల్లి భర్త దగ్గరికి వెళ్ళి ఏ అడిగింది నేను నా కొడుకు స్థితి ఏంటి దేవుడు అన్నాడు ఈ కొడుకుని దావీదు తర్వాత రాజుగా మార్చన్నాడు రాజుగా మార్చాడు ఒక మాట మీరు గమనించండి దేవుడు తర్వాత 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 ఆయన రాజుగా మారాడంటే అమ్మ ఆయన రాజుగా మారాడని చెప్పి అమ్మను మర్చిపోవాలా అమ్మకి ఒక కుర్చీ వేయించాడు పక్కనే తల్లి రుణాన్ని తీర్చుకున్నాడు యోసేబుని వాళ్ళ నాన్న పదిహేడు సంవత్సరాలు పెంచాడు పదిహేడు సంవత్సరాలు పెంచాడు యోసేబు రాజుగా మారినాక ఫుడ్ మినిస్టర్గా మారినాక యోసేబు ఫుడ్ మినిస్టర్గా మారినాక వృద్ధుడైన తన తండ్రిని తన కోటలను తెచ్చుకొని పదిహేడు సంవత్సరాలు పెంచాడు పోషించాడు తన రుణాన్ని తీర్చుకున్నాడు మీ మన అమ్మ నాన్న కనీసం మనల్ని ముప్పై సంవత్సరాలను చూశారు వాళ్ళని వృద్ధాప్యంలో ముప్పై సంవత్సరాలను మనం చూడాలి మన రుణం తీర్చుకోవాలి హలో లుహా ఎస్ అనాథ పాప రాణిగా మారింది ఎస్ అనాథ పాప రాణిగా మారింది ఎస్తేర్ అనాథ పాప రాణిగా మారింది మారితే నాకెందుకు వదల్లా నూట ఇరవై సంస్థానాలని కుమార్తెగా నిలబడింది రాజ్యాన్ని కాపాడింది పర్షియా దేశాన్ని కాపాడింది యూదులను కాపాడింది హలే కుమార్తెగా తన బాధ్యత నెరవేర్చింది ఈరోజు కుమారులంగా కుమారులంగా బాధ్యత నిర్వహించాలి సిల్వలో ఆయన వేలాడుతూ తల్లి పట్ల అమ్మ ఇదిగోని కుమారుడు బాధ్యత నిర్వహించాడు మనం కూడా నెరవేర్చాలి ఒక తల్లి పొద్దున్నే తెల్లవారుజాం ప్రార్థనప్పుడు ఒక తల్లి వచ్చింది ఐదున్నరకి ఆమె నా దగ్గర రాగానే నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేయగానే వెంటనే ఆమె నాతో ఉంది నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయవా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయవా అంటే కుమారుడు చూసుకోవాలని కుమారుడు ఇంటికి వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు ఎవరి దగ్గర అమ్మా కూతురు అల్లుడి దగ్గర పోనీ ఉండని ఉండటానికి నాకేం బాధలేదు అల్లుడే కొడుగ్గా చూసుకుంటున్నాడు కానీ నా కుమారుడు రమ్మన్నాడు ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా వాళ్ళ నాన్నని చొప్పెట్టు దన్నాడంట ఒక్కసారి కాదంట నాన్నని చొప్పెట్టు కొట్టాడంట బెంగ పెట్టుకొని చచ్చిపోయాడు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను తంతాడు ఆడు మనసు మారేడాడు చేయవా కానీ సిలువలో ఏసే చెప్పింది అమ్మ ఇదిగో నీ కుమారుడు ఈరోజు మనం బాధ్యత కలిగి ఉండాలి నువ్వు ఏమైతే చింతిస్తున్నావో ఆల్రెడీ ఆయన చింతిస్తున్నాడు మరియా నువ్వు ఏం గురి దేని గురించి చింతిస్తున్నావో నేను ఆల్రెడీ చింతిస్తున్నా ఈరోజు తముడు నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావు చెల్లి నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావు ఆల్రెడీ ఆయన చింతిస్తున్నాడు ఆయన చింతించి నేను చింతించి టైం వేస్ట్ ఆయన చింతించాలి మనవ చింత ఎవరో ఒకరు చింతిస్తే చాలు ఆ బాధ్యత అప్పగేద్దాం సిల్వలో మనకి చెప్పేది నేను మీ రక్షకుడిని వందకి వంద శాతం ఈ భూమి మీద ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన శక్తివంతుణ్ణి అది రోగమైన అది శాపమైనా అది గర్భఫలం లేకపోయినా ఉద్యోగం లేకపోయినా పిల్లల టర్మ్ ఫీజ్ అయినా టెన్త్ క్లాస్ ఫీజు అయినా మెడిసిన్ ఫీజ్ అయినా ఏదైనా మీ ప్రతి అవసరాన్ని ఒక పాస్టర్ గారు జరిగిన సంఘటన చెప్తున్నారు ఆ పాస్టర్ గారికి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ ఆ అమ్మ కూడా పాస్టర్ గారు అంటే చాలా ప్రేమ నిండు వృద్ధాప్యంలోనికి వచ్చింది తల్లి తన కొడుకుని పిలిచి ఇలాగందంట ఇక ఎన్ని రోజులు బతుకుతానో నేను తెలవదురా నేను మరణిస్తా కుమారుడు ఏడ్చాడంట అమ్మా నువ్వు మరణించకూడదు వెంటనే అమ్మందంట మరణించకూడదంటే కుదరదు నాకు తొంభై వచ్చేసినే ఏ రోజైనా నేను మరణిస్తా కానీ నువ్వు ప్రిపేర్ అవ్వాలి నేను ప్రిపేర్ అవుతున్నా నేను మరణించినప్పుడు సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తున్నప్పుడు రెడ్ డ్రెస్సు ధరింపజేయాలి ఏ డ్రెస్సు రెడ్ డ్రెస్సు ధరింపజేసి నన్ను తీసుకెళ్ళాలి నన్ను గొంట్లో పెడుతున్నప్పుడు ఈ పాట పడాలి ఏ పాట తెలుసా బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో బికాస్ హీ లీవ్స్ ఆల్ ఫియర్ హస్ గాన్ బికాస్ హీ లివ్స్ హీ హోల్డ్స్ మై ఫ్యూచర్ బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో అంటే ఆయన సజీవుడు గనక రేపటి రోజు నేను ధైర్యంగా ఎదుర్కోగలను బికాస్ హీ లి ఆయన సజీవుడు గనక ఆల్ ఫియర్ ఆస్ గాన్ ప్రతి భయము నాదిండి పోయింది బికాస్ హీ లివ్స్ ఆయన సజీవుడు గనక హీ హోల్డ్స్ మై ఫ్యూచర్ నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది ఆ పాట అలాగే అమ్మ చెప్పిన ఒక వారానికి మరణించింది దుఃఖపడ్డాడు కానీ తొంభై సంవత్సరాలు దేవుడు ఆయస్ ఇచ్చాడు దేవాస్తోత్రం అనుకున్నాడు అమ్మని సమాధి కార్యక్రమంలోనికి తీసుకెళ్ళబోతుండగా వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పాడు మా అమ్మకి డ్రెస్ రెడ్ డ్రెస్ ధరింపజేయండి ఎవరేం అడగల ఎందుకంటే కుమార్ ఆశ కదా రెడ్ డ్రెస్ ధరింపజేశారు అలాగే గుంట్లో పెడుతుంటే ఈ పాట పాడారు ఏ పాట బికాస్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో బికాస్ హీ లీవ్స్ ఆల్ ఫియర్ హస్ గాన్ బికాస్ హీ లీవ్స్ హీ హోల్డ్స్ మై ఫ్యూచర్ అని పాడారు పాడి సమాధి కార్యక్రమం అయిపోయింది ఒక సంవత్సరం తర్వాత ఈయనయను ఈ పాస్టర్ గారును ఈ పాస్టర్ గారి యొక్క ఫ్రెండ్ ఆయన కూడా పాస్టరే పాస్టర్లకు ఫ్రెండ్ ఎవరు ఉంటారు పాస్టర్ ఇంజనీర్లకు ఫ్రెండ్ ఎవరు ఉంటారు విశ్వాసులకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు డాక్టర్స్కి ఫ్రెండ్ ఎవరు ఉంటారు ఆ పాస్టర్ గారి ఫ్రెండ్ పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళారు కరపత్ర పరిచరికి కరపత్ర పరిచరికి వెళ్ళగానే అమ్మ మరణించిన ఈ పాస్టర్ గారు కుడివైపు వెళ్ళారు ఇంకొక పాస్ట్ గారు వైపు వెళ్ళారు కరపత్ర తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక ఇంటికి కరపత్ర ఇచ్చారు కరపత్రకు ఇచ్చినాక ఎవ్వరూ అంగీకరించాల కనీసం తలుపు కూడా తెరవాల అన్ని తల గుమ్మం పెట్టేసి వచ్చాడు కిటికీలో నుండి వేసి వచ్చాడు వచ్చేసి అరుగు మీద కూర్చున్నాడు అరుగు మీద కూర్చోగానే ఏసయ్యా ఒక్కళ్ళు కూడా కరపత్రాలు తీసుకోవాలా ఒక్కళ్ళు కూడా తలుపులు తీయలే ఈ రోజు ఏంటి దేవా ఇలా జరిగింది అని వేదనతో ఉండగానే ఆ వీధిలో ఉన్న కొంతమంది యవనస్తులు వచ్చారు సార్ మీరు ఫాస్ట్గా గారా అవునండి ఏసుప్రోభ గురించి చెప్తారా ఈ ఫాస్ట్ గారు అనుకున్నారు ఎగతాళి చేయడానికా లేకపోతే నన్ను తనడానికా అనుకుంటే ఏంటని చెప్పరంటే మీరు నిజంగా అడుగుతున్నారా జోక్గా అడుగుతున్నారా అంటే నిజంగా అడుగుతున్నావు అమ్మా ఏసయ్యా నువ్వే రప్పించ అని వాక్యం అందించాడు ఆ యవనస్తులందరూ ఏసయమా కావాలి అన్నారు అనగానే వెంటనే ఆయన ఏమనుకోండి తెలుసా ఆ అరుగు మీద కూర్చొని ఆ యమనోత్సవానికి వెళ్ళిపోగానే ఏసయ్యా అదే గనక మా అమ్మ బతుకుంటే మా అమ్మకి ఫోన్ చేసేవాడిని అమ్మ ఫస్ట్ వెళ్ళా ఎవరు అంగీకరించలా తర్వాత ఏసైనా దగ్గర తీసుకొచ్చాడు ఎంతమంది రక్షణ పొందారమ్మ మా అమ్మకి బతుకుంటే ఫోన్ చేసి చెప్పేవాడిని కానీ ఇప్పుడు అమ్మ లేదు ఎవరు చెప్పుకోవాలి అనుకొని అలా కూర్చుని ఉండగా ఆ టేపు నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు వెంటనే ఈ పాస్టర్ గారు అటువైపు చూడగానే ఎవ ఎవరనుకున్నారంటే ఒక గారు వెళ్ళారు కదా కరపత్రిక ఇవ్వడానికి ఆయన వస్తాను అనుకొని సరే ఆయన వస్తాడు లే అనుకున్నాడు ఆయన అలా కూర్చుండగానే దగ్గర దగ్గరికి రాగా ఒక యవనస్తుడు వెనకాల గిటార్ ఉంచుకొని వచ్చాడు ఉంచి ఈ పాస్టర్ గారు ఆ గిటార్ పట్టుకొని వచ్చిన యవనస్తుడితో అడిగారు ఏమని అడిగారంటే మీరెవరండి నేను గాస్పల్ సింగర్నండి వెంటనే ఆయన అడిగారు మీరెవరండి నేను పాస్టర్ నండి అనగానే వెంటనే అమ్మను కోల్పోయిన ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే ఒక పాట పాడతారా అనగానే ఆ ఏమన్న అంటే పాస్టర్ గారు మీరు ఒక చెప్పండి ఒక పాట పాడతా నేను చెప్పను మీరే పాడండి అనగానే గిటార్ పట్టుకొని బికాస్ హీ లివ్స్ ఐ క్యాన్ ఫేస్ టుమారో బికాస్ హీ లివ్స్ ఆల్ ఫియర్ హస్ గాన్ బికాస్ హీ లీవ్స్ హీ హోల్డ్స్ మై ఫ్యూచర్ వెంటనే అనుకున్నాడు దేవా ఒక చిన్న మైన్యూట్ డిటైల్ ఒక గ్రామంలో ఎవరికి చెప్పలేనిది ఎన్న దేవా నా గురించి ఇలా పట్టించుకుంటున్నావు ఇలా నీ గురించి చింతిస్తున్నాడు ఆయన ఇలా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు దేవునికి స్తోత్రం హేలు ఈ రోజున అటువంటి గొప్ప అటువంటి గొప్ప దేవుని సేవిస్తున్నాడు ఆయన రాస్తూ ఏమన్నాడు తెలుసా ఎక్కి ఎక్కి ఏడ్చాడంట ఎస్ ఇక్కడ నేను మౌత్లో ఎవరికి చెప్పలేదయ్యా మైక్రోఫోన్లో ఎవరికి చెప్పలేదయ్యా అరుగు మీద కూర్చొని కూర్చొని ఒక చిన్న మాట అనుకుంటేనే నా గురించి ఇలా సాయం చేసే దేవా నీ గురించి చింతించేవాడు ప్రతి అవసరము తన మై మైశ్వర్యములోను ఫిలిపి రాష్ట్రపతిగా నాలుగు పంత ఉంది ఫిలిపి ఫిలిపి నాలుగు పంత ఉంది కాగా దేవుడు తన మహిమైశ్వర్యములు క్రీస్తు యేసునందు తన మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు హలెయ్య అందువలన ధైర్యంగా ఉండు ఇటువంటి గొప్ప దేవుడు ఈ ప్రపంచములో నీకు కనబడడు అటువంటి గొప్ప దేవుని రోజు మనం ఆరాధించడానికి దేవుడు మనకి భాగ్యం భాగ్యపడి స్తోత్రం ఏసయ్య సిలువలో వేలాడుతూ ఒక మాట చెప్పాడు సువార్త వార్త సువార్త లూకా సువార్త యోహాన్ సువార్తలు ఏం కనబడిద్ది తెలుసా అమ్మ ఇదిగో నీ కుమారుడు కానా అన్న ఊరిలో అమ్మ నా సమయం ఇంకా రాలేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో అమ్మ అన్న మాట ఎక్కడా కనపడదు ఏం కనబడింది తెలుసా ఉమన్ ఏం కనబడిద్ది ఉమెన్ గ్రీక్ భాషలో నుండి ఒరిజినల్ తర్జుమా బయటకు వచ్చింది ఏది తెలుసా ఇంగ్లీష్లో మన వర్ణాకులర్ లాంగ్వేజ్లో తమిళ్ బైబిల్లో మలయాళం బైబిల్లో హిందీ బైబిల్లో తెలుగు బైబిల్లో మనకేం కనబడుతుంది అమ్మ కానీ ఒరిజినల్ తర్జుమా నుండి వచ్చిన దాంట్లో ఉమెన్ హియర్ ఈజ్ సన్ ఏమేం కనబడిద్ది ఉమెన్ అంటే ఏంటి స్త్రీ తెలుగు బైబిల్లో అమ్మ అని కనబడిద్ది ఇంగ్లీష్ బైబిల్లో స్త్రీ కానాన్న ఊరిలో ఉమెన్ సిలువు దగ్గర ఉమెన్ ఒక్కసారి యోహాన్ ఏమని పరిచయం చేస్తారు తెలుసా మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ అది ఏసై చెప్పట్లా యోగన్ చెప్తున్నాడు ప్రతి చోట ఉమన్ ఉమన్ ఎందుకని అంటే యేసు ప్రభు వారు పట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారా అమర్యాదగా ఉన్నారా గౌరవించట్లేదా కాదు నువ్వు నేను జన్మించడానికి దేవుడు తర్వాత కారణం ఎవరు నానా అమ్మ తండ్రి తల్లి కానీ యేసయ్య ఈ లోకములో జన్మించడానికి పురుషుడు సహాయం కోరల మరి అమ్మను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు అంతే మీ నేను మా అమ్మని అమ్మ అని ఎందుకు అంటున్నా తెలుసా మా అమ్మ నాకు జన్మమిచ్చింది కానీ యేసయ్య స్త్రీ అని ఎందుకు అంటున్నాడు తెలుసా నేను నేను పాత్రగా ఎన్నుకున్నా ఏ పురుషుడు సహాయం లేదు నీ సహాయం లేదు నేనే జీవం ఆ జీవమైన నేను నీలోనికి వచ్చా అందువలన నువ్వు నా స్త్రీవే కానీ అందువలన ఎవరినన్నా తెలుసా నాకు అమ్మ కాదు ఎవరంటే స్త్రీ నేను నీలో నుండి నాకు జీవం రాలా నేనే జీవం నీకు జీవం ఇచ్చిన వాడిని నేను నేనే యాగన్స్వాత పద్నాలుగు గారు యాగన్స్వాత పద్నాలుగు గారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ జీవమైన నేను నీలోనికి వచ్చా కానీ ఏ రోజు కూడా నా ఏసయ్యా నువ్వు నేను తల్లికి ఎంత గౌరవిస్తామో దానికి మించిన గౌరవాన్ని గౌరవానిచ్చా హుయ్యా కానీ ఏసయ్యా అక్కడ స్త్రీ స్త్రీ అని చెప్పడానికి గల కారణం నా జీవం అమ్మ నుండి కాదొచ్చింది నా జీవం నా నుండి కాదొచ్చింది నా జీవానికి కారణం నేనే ఏసయ్య తల్లిని గౌరవించాడు ఈరోజు మనం కూడా మన తల్లిదండ్రులు ఏం చేయాలి గౌరవించాలి